नमस्ते अंडी, आम डॉक्टर लिंगेश्वर एस्ट्रोलॉजी अंड न्यूमरोलॉजी। इंका महा अयिते ओक 24 गंटले मिगिलिंदी तर्वात नुंचि अंटे अक्टोबर 23 ईवनिंग 6:30 तर्वात नुंचि 2024 संवत्सरं अक्टोबर गानी नवंबर मासं लोपंडि मिनिमम 100 కోట్ల ఆస్తి పరుడైనటువంటి అవకాశం ఒక ఐదు రాష్ట్ర వాళ్ళు పొందబోతున్నారు, ఆ రాజయోగాన్ని పొందబోతున్నారు। ఆ యొక్క రాజయోగంలో మీరు కూడా ఉండాలని కోరుకుంటున్నాను, అందులో నేను కూడా ఉండాలని కోరుకుంటున్నాను, ఖచ్చితంగా ఉంటాం। పాజిటివ్ గా ఆలోచిస్తే 100% ఉంటారు, ప్లస్ శాస్త్రాన్ని నమ్మాలి। శాస్త్రాన్ని నమ్మకుండా నాకేముందిలే, నేనేం చేస్తానులే, నా వల్ల ఏడ అవుతుంది, నాకు అవుతుందా, మనకు అవదు, మన నా జీవితం ఇంతే। సో ఇలాంటి ఒక నెగటివ్ థాట్స్ అయితే దయచేసి ఈ వీడియో చూడకండి, అసలు వినకండి। ఎందుకంటే ప్రతి మనిషికి కూడా ఒక టైం అనేది వస్తుంది, మన మాటలు వింటూ ఉంటాం, ఒక్కొక్క ప్రతికొక్క కూడా ఒక టైం వస్తుంది, ఒక రోజు వస్తుందని। సో ఆ రకంగా మనకు ముఖ్యంగా ఒక ఐదు రాశుల వాళ్ళకి ఈ యొక్క శుభకృత నామ సంవత్సరమే ఒక శుభ సూచకం అని చెప్పాలి। ఒక రాయల్ లైఫ్ ఇచ్చే అవకాశం ఆ టైం అనేది స్టార్ట్ అయింది। దానికి తోడు సూర్యగ్రహణం, అమావాస్య, ధనత్రయోదశి, ఇక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోకుండా ఉండేటువంటి జీవితాన్ని అనుభవించబోతున్నారు ఒక ఐదు రాశుల వాళ్ళు। వీళ్ళు ఏది పట్టినా అది బంగారంగా మారుతుంది। నా దగ్గరికి దామోదరం అనే వ్యక్తి మనం వచ్చి కలిశాడండి, ఈయన ఉండేది వచ్చి మన నిజామాబాద్లో ఉంటాడు, దామోదరం, దామోదరాచారి పూర్తిగా అయితే దామోదరాచారి, బట్ దామోదరం అని సంతకం చేస్తాడు, ఒక్కోసారి దామోదరం చేస్తాడు। ఇతను జాతక ప్రకారం తీసుకుంటే తన పుట్టినది వచ్చి మకర రాశిలో పుట్టాడు, కానీ పేరేమో దామోదరం అని పేరు పెట్టేశారు పెద్దవాళ్ళు, అంటే వాళ్ళ తాతగారు ముత్తాత పేరు ఏదో మతనక పేరని పెట్టారు, జాతకం ప్రకారం పెట్టలేదు సార్, సో నా జాతకం ఏది అని చెప్తే మకర రాశిలో పుట్టాడు, జన్మ జాతకం తీసుకున్నట్లయితే తనకి సప్తమ స్థానంలో శుక్రుడు రావడం కావచ్చు, అదేవిధంగా భాగ్యస్థానంలో కేతు ఉండడం కావచ్చు, ఇవన్నీ కూడా ఆయనకు ఒక నెగిటివ్ లైఫ్ అనిపించిన ఎక్కువ స్కోప్ ఇవ్వడం జరిగింది। తను సార్ నేను చెయ్యని వ్యాపారం లేదు, ఆర్థికం కావచ్చు, చేసే పనులు కావచ్చు, ఒక అల్టిమేట్ లైఫ్ని నేను లీడ్ చేయాలి, నేను చాలామందికి నమ్మి కొంత డబ్బు ఇచ్చాము అది తిరిగి రాలేదు, కానీ నేను కొత్తగా నేను ఏదైనా వ్యాపారం చేస్తానా చేయలేనా, లేదు నేను చేసే ఈ చిట్స్ బిజినెస్, ఈ యొక్క ఫైనాన్స్ వ్యాపారం నాకు కలిసి వస్తుందా, ఎందుకంటే ఇందులో నేను చాలా నష్టపోయినాను, చాలామంది నమ్మి డబ్బు ఇచ్చాను తిరిగి రాలేదు, చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళకి అర్థమవుతుంది ఏమని మన దగ్గర లేదు మనం ఇస్తే రాదేమో అనుకుంటూ మొహమాట పడి ఇస్తాడులే అనే నిజంగానే అప్పైపోయి వాడు ఇబ్బందులు ఉన్నాడని తెలిసి కూడా మీరు ఇబ్బంది పడుతున్నారని తెలిసి కూడా డబ్బులు కొంతమంది అప్పు చేసి మరీ ఎత్తుకొచ్చి ఇస్తారండి, నేను చాలామంది చూశాను ఇలాంటి వాళ్ళని, వాళ్ళ జన్మ జాతకంలో అలాంటి మెంటాలిటీ ఉన్నటువంటి నక్షత్రంలో పుట్టి ఉంటారు, అలాంటి లగ్నాధిపతులు వాళ్ళకు ఉంటాడు, వాళ్ళకున్న తృతీయ స్థానాధిపతి అలా ఉంటాడు, వాళ్ళకున్న డేట్ ఆఫ్ బర్త్లో 2 కానీ 4 కానీ 7 కానీ లేదా 1 కానీ 8 కానీ ఇలాంటి నెంబర్లు ఉన్న వాళ్ళకి మొహమాట ఎక్కువ ఇచ్చేస్తారు, ఇచ్చాక బాధపడతారు, అయ్యో ఇచ్చేస్తాను ఇవ్వకుండా ఉంటే బాగుండే, వాడు ఇవ్వడు ఎలాగో, వీళ్ళకి తెలుసు వీడికి డబ్బు ఇస్తే వస్తుందా, వీళ్ళకి ఇస్తే రాదా, నిజంగానే వీడి ప్రాబ్లం ఉన్నాడు కదా, మనకి ఎలా ఇస్తాడు, ఇవ్వలేడు కదా, తెలుసు అయినా ఇస్తారు, అలాంటి దీంట్లో దామోదరం ఒక లెక్క। చాలామంది ఇలా నష్టపోయిన ఉన్నారు, నాకు తెలిసిన క్లయింట్లు కొన్ని లక్షల రూపాయలు ఇచ్చేసి కామైపోయి వీళ్ళ ఆస్తులు అమ్ముకొని వాళ్ళకి కట్టి వీళ్ళు వడ్డీలు కట్టి ఎంతమంది అండి, పేరులో 22 కానీ 31 కానీ లేదా 58 కానీ ఉంటే అటువంటి జీవితం ఉంటుంది న్యూమరాలజీ ప్రకారం, పేరుకున్న శాస్త్రాన్ని బట్టి చెప్తున్నా। అదేవిధంగా డితో పాటు ఏఐఐ ఓవర్స్ ఉన్న పేరున వాళ్ళు ఎవరైనా కూడా కావచ్చు, జీవితంలో అంత ఈజీగా సక్సెస్ ఉండదు వాళ్ళకి, చాలా వ్యతిరేకం అవుతుంది, డబ్బులు నిలబడవు ముఖ్యంగా। జాతకంలో ఏమో కేతు శుక్రుడు యొక్క ఇంపాక్ట్ ప్లస్ తనున్న వాస్తు ఏమో ఆపోజిట్,
ఇప్పుడు ఎవరైనా కూడా అండి ఒక ఆరో తారీఖు పుట్టిన వ్యక్తి ఆరు పదహైదు దినాల తారీఖు పుట్టిన వ్యక్తులు కనుక ఉత్తర ఫేసింగ్లో ఉండడం శ్రేష్టం. అలా కాకుండా పడమరలో ఉన్నారనుకోండి, ఉన్న ఆస్తిని పోగొట్టుకుంటారు, ఉన్న ప్రాంతాన్ని పోగొట్టుకుంటారు, వేరే ప్రాంతానికి వెళ్ళే సిచ్యువేషన్ కూడా వచ్చేస్తుంది చాలామందికి. అది ఆరో నెంబర్కున్న అతిపెద్ద ఇంపాక్ట్. సో ఇన్ని రాంగ్ చేసిన వ్యక్తి సక్సెస్ ఎలా ఉంటాడండి? సో దానికన్నీ కూడా కొన్ని మోడిఫికేషన్స్ ఇచ్చాను, కొన్ని జాగ్రత్తలు చెప్పాను. చెప్పిన తర్వాత ఇప్పుడు దామోదర్ ఒక మంచి దాని ఏంటంటే ఒక రియల్ ఎస్టేట్ ఆఫీస్ పెట్టుకుని ఒక కన్సల్టెన్సీ లాగా పెట్టుకుని చిట్స్ కూడా ఇవ్వలేదు, అది కూడా చేయదు. ఎందుకంటే ఆరో నెంబర్లో పుట్టిన వాళ్ళు చిట్స్ వ్యాపారం చేయొచ్చు, బాగా కలిసి వస్తుంది. మళ్ళీ రికవర్ చేసుకున్నాడు, వండర్ఫుల్గా ఉన్నాడు. ఇలా శాస్త్రాన్ని నమ్మాలి, నమ్మి కనుక ముందుకు వెళ్తే తప్పకుండా 100 కోట్లు అనేది పెద్ద విషయం కాదు. అంటే మీకున్న స్థాయి మేరకు చెప్తున్నా. ఇప్పుడు ఒక నెలకు ఒక 50 వేలు సంపాదించే వ్యక్తికి ఒక 5 లక్షలు సంపాదించాడు అనుకోండి, అది కోట్లతో సమానం. నెలకి 5 కోట్లు సంపాదించే వ్యక్తి 100 కోట్లు సంపాదించాడు, అది పెద్ద మ్యాటర్ ఏం కాదు కదా. సో ఆ పాయింట్లో చెప్తున్నా నేను మీకు. అలాంటి స్థాయి ఒక 5 రాశులకు వస్తుంది. ఆ 5 రాశుల్లో ముఖ్యులు వృషభ రాశి వాళ్ళు. వృషభ రాశి వాళ్ళు జ్యువెలరీ షాప్ కానీ, బట్టల కొట్టు కానీ, లేదా కాంట్రాక్టర్స్గా కానీ, లేదా ఒక చిట్ ఫండ్ కంపెనీ ఉన్నవాళ్ళు కానీ, ఫైనాన్స్ బిజినెస్ చేసేవాళ్ళు, వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు, లేదా ట్రావెల్సు అబ్రాడ్ ఇండియా నుంచి అబ్రాడ్ కంట్రీస్కి ప్యాకేజెస్తో బిజినెస్ చేస్తుంటారు ట్రావెల్స్, సో అటువంటి బిజినెస్ చేసే వాళ్ళకి, ట్రేడింగ్ వాళ్ళకి బ్రహ్మాండం కలిసి వస్తుంది. వృషభ రాశి వాళ్ళకి అందులోనే వీళ్ళు కోట్లు సంపాదించేస్తారు. అదేవిధంగా సింహరాశి వాళ్ళు వ్యాపారంలో విపరీతమైన ధనార్జన చేస్తారు, బిజినెస్ బాగా కలిసి వస్తుంది. ఒక వాటర్ రిలేటెడ్ కనుక బిజినెస్ చేస్తున్నారు అనుకోండి, ఇమీడియట్గా బిజినెస్ మార్చడానికి ట్రై చేయండి. అదేవిధంగా ధనుసు రాశిలో పుట్టిన వ్యక్తులు, ధనుసు రాశి వాళ్ళకి బేసిక్గానే జన్మజాతకంలో కనుక పూర్వపుణ్య దోషం ఉంటుందండి, అది ఒకసారి తెలుసుకోవాలి. అందరూ చెప్పరు దీన్ని, పూర్వపుణ్య దోషం ఉంటుంది. అది ఒక్కసారి ఉంటే దాన్ని ఖచ్చితంగా తెలుసుకుని దానికి సంబంధించినటువంటి పరిహార మార్గాన్ని ఎంచుకున్న తర్వాత మాత్రమే ధనుసు రాశి వాళ్ళకి డబ్బు పరంగా అంటే ఒక మంచి స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మకర రాశిలో పుట్టిన వ్యక్తులకు కూడా దామోదరం ఎలా అయితే సక్సెస్ఫుల్ పర్సన్ కాగలిగాడో అలాంటి స్థాయి మకర రాశి వాళ్ళకు కూడా లభిస్తుంది. వీళ్ళు కూడా 100 కోట్లకు పైగా మనీ ఎర్నింగ్లో, హౌ టు గెట్ రిచ్, హౌ టు గెట్ సక్సెస్ ఇన్ మనీ పాయింట్ ఆఫ్ వ్యూ అనే ఒక పాయింట్కి ఒక వేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటారు మకర రాశి వాళ్ళు కూడా. అదేవిధంగా మేషరాశి వాళ్ళకు కూడా అల్టిమేట్ లైఫ్ ఉండబోతుంది. వీళ్ళు పూర్వీకుల ఆస్తి కానీ అత్తమామల ఆస్తి కానీ వాడుకోకుండా ఉన్న వాళ్ళకైతే ఇంక తిరగలేదండి, ఒక వండర్ఫుల్ లైఫ్ అయితే వీళ్ళు ఖచ్చితంగా లీడ్ చేస్తారు. ఆ రకంగా ఈ 5 రాశులకి కోట్లలో సంపాదించే స్థాయి అయితే రాబోతుంది. ఇన్ కేస్ మీ జీవితంలో మీరు అనుకోవచ్చు, సార్ నాకు అంత సీన్ లేదు సార్, నాకు ఆ పరిస్థితి లేదు, మీరేమో చెప్తున్నారు అంటే ఒక్కసారి మీ జాతకాన్ని పరిశీలన చేసుకోండి, మీ నేమ్లో చిన్న మాడిఫికేషన్ చేసుకోండి. ఎందుకంటే లైఫ్లో ఒక స్థాయి మీరు ఖచ్చితంగా చూడొచ్చు. మీకు ఆ పేరుని ఎలా సరిచేసుకోవాలో కూడా మీకు తెలియజేస్తాను, మీకు చూపిస్తాను. ఎందుకంటే మీకు చాలామందికి తెలియదు పేరు సరిచేసుకోవడం ఏంటి, పేరు ఎలా మార్చుకోవాలి ఏంటి అని అనుకుంటారు. ఇప్పుడు దామోదరం అనే పేరు ఒకసారి చూడండి, మీకు చూపిస్తాను. DAMODARAM దామోదరం. డి అంటే 4 1 4 7 4 1 2 1 4 4 5 9 10 16 20 21 22 24 28 వచ్చిందండి, చాలా మంచి వ్యాల్యూ 28. దీన్ని ప్లెజర్ నెంబర్ అంటారు. ఎందుకంటే అందరికి కాదు, ఒత్తిడితో కూడుకున్న సంఖ్య 2+8 10 అనుకుంటారు, కాదు 28 ఒత్తిడి అంటారు. అదేవిధంగా గల ఇంటి పేరు కూడా ఈయనకి ఎస్ అండి, సాబాన సాకోన్ అని చెప్పాడని ఎస్. ఎస్ అంటే 3, 28 + 3 ఎంత, 31, డెత్ నెంబర్. చాలామంది సమస్యల్లో ఉన్నవాళ్ళు, చాలామంది ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళు, చాలామంది సమస్యల్లో ఉన్న వాళ్ళకి 12 16 18 21 31 ఇలాంటి రాంగ్ నెంబర్లు ఉంటాయి. ఇలాంటి నెంబర్లు ఉన్నారని ఇంకా అవుట్ అండి వీళ్ళు. ఆయన కొద్ది ఈ ఇంటి పేరు వాడద్దు, ఇంకొక డి
యాడ్ చేసుకుని 32 times డైలీ రాయమని చెప్పాను. సక్సెస్ ఆటోమేటిక్గా అల్టిమేట్ లైఫ్లోకి వెళ్ళగలిగాడు. ఎందుకంటే పేరు బలం బాగుంటే మనం ఏమి చేసినా సక్సెస్ అవుతామండి. పేరులో బలం ఉండాలి. సో ఇలా కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్ళండి. మిగతా వాళ్ళు కూడా ఒక మంచి సక్సెస్లోకి వెళ్ళొచ్చు అని నేను తెలియజేస్తున్నా. ఇన్ కేస్ మీకు ఇంకేదైనా ఇతరత్ర సమస్యలు కనుక అధికంగా ఉంటే స్ట్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి, తప్పకుండా హెల్ప్ చేస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.